వర్షాకాలంలో మనం మల్లె పువ్వుల్ని ఎక్కువగా గుత్తులుగా తీసేసుకోవచ్చు ఫ్రెండ్స్ నేను చెప్పిన టిప్స్ అనే కనుక పాటించి ఈ టూ ఫర్టిలైజర్స్ అనేవి ఇవ్వండి మీకు వర్షాకాలం మొత్తం కూడా పువ్వులు అనేవి అందంగా పెద్ద సైజులో విరగబూస్తూ ఉంటాయి నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా సో మనం ఈరోజు టాపిక్ వచ్చేసి వర్షాకాలంలో కూడా మనం మల్లె మొగ్గల్ని గుత్తులు గుత్తులుగా ఎలా తీసుకోవాలి ప్రీవియస్ వీడియోస్లో నేను మీతో షేర్ చేస్తున్నాను సో అవి మీరు తప్పకుండా యూజ్ చేయండి అవన్నీ కూడా మనం ఆర్గానిక్గా ప్రిపేర్ చేసేసుకున్నవి దానివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఏమీ ఉండవు ఇంకా ముఖ్యంగా వర్షాకాలంలో మనం టూ ఫర్టిలైజర్స్ అనేవి వినియోగించాలి సో ఆ టూ ఫర్టిలైజర్స్ కనుక మనం వినియోగించుకున్నట్లయితే వర్షాకాలం అంతా కూడా మనం మల్లె మొగ్గల్ని తీసుకోగలుగుతాము జనరల్గా మనకి మల్లె మొగ్గలంటే వేసవికాలం వేసవికాలంలో ఫుల్గా మల్లె మొక్కల సీజన్ అంటే మల్లె మొగ్గలు అనేవి ఈజీగా గ్రోత్ అవుతూ ఉంటాయి అని చెప్తూ ఉంటారు సో అవి గ్రోత్ అవుతాయి ఇంకా మనకి వర్షాకాలంలో కూడా అంటే గ్రోతింగ్ పర్సంటేజ్ ఏమీ లేకుండా వర్షాకాలం ఉంటుంది అని అనుకుంటారు బట్ నేను చెప్పబోయే వాటన్నిటిని కూడా పాటించినట్లయితే వర్షాకాలంలో కూడా సేమ్ మీరు ఎండాకాలంలో ఎలాగైతే మళ్ళీ పువ్వుల్ని తీసుకోగలుగుతున్నారో అలానే తీసుకోవచ్చు మెయిన్గా మనకి వర్షాకాలంలో వర్షం వాటర్ అనేది ఫుల్ నైట్రోజన్ సో మనం ప్రీవియస్ వీడియోస్లో చెప్పుకున్నాము వర్షాకాలం అంటేనే ఫుల్ హ్యాపీ మన మొక్కలకి అది మనకి ఓవర్గా అయిపోతే మన మొక్కలకి కొంచెం డ్యామేజ్ అయినా కూడా అవుతుంది సో వర్షాకాలంలో ఎక్కువ బ్రాంచెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి బ్రాంచెస్ అనేవి కొత్తగా వస్తేనే మనకి మల్లె మొగ్గలు అనేవి కొత్తగా రావడం జరుగుతాయి ఆల్రెడీ మనకి ఇక్కడ మల్లె మొగ్గలు వచ్చేసి ఉన్నాయి ఇక్కడ నుంచి మనకి కొత్తగా ఏమీ రావు సో మనం ఇక్కడ కట్ చేసేమనుకోండి సైడ్ నుంచి బ్రాంచ్ రావడం కానీ పైన నుంచి బ్రాంచ్ రావడం కానీ జరుగుతుంది అలా వచ్చినప్పుడు ఇదిగోండి ఇక్కడ చూడండి ఇలా మీకు మల్లె మొగ్గలు అనేవి రావడం జరుగుతూ ఉంటాయి మెయిన్గా మీరు చిన్న చిన్న డిప్స్ కటింగ్ చేయండి మల్లె మొగ్గకి డిప్స్ కటింగ్ అనేది మల్లె మొగ్గకి చాలా ఇంపార్టెంట్ అది ఎప్పుడెప్పుడు చేయాలి మనకి ఫ్లోరింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి చాలా ఫ్లవర్స్ వచ్చాయి అండ్ ఫైనల్గా టూ ఫ్లవర్స్ ఉన్నాయి ఇప్పుడు ఇది ఫ్లోరింగ్ అయిపోయింది కదా ఈ ఫ్లోరింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇంత ఇంత డిప్ని మీరు కట్ చేసేసారనుకోండి మీకు ఇక్కడ నుంచి కొత్తగా బ్రాంచెస్ అనేవి వస్తాయి దాని తర్వాత మనకి మల్లె మొగ్గలు అనేవి రావడం స్టార్ట్ అవుతూ ఉంటాయి సో అలా మీరు డిప్స్ కటింగ్ చేయండి ఎక్కువగా ఆకులు అనేవి ఎక్కువ వస్తూ ఉంటాయి వర్షాకాలంలో కొత్త ఆకులు సో ముదురు ఆకుల్ని మీరు తీసేసేయండి మట్టి మిశ్రమం అనేది తేమగా ఉండేటట్టు చూడండి ఇప్పుడు మనం దీనికి వాటరింగ్ ఏమీ చేయలేదు అయినా మనకి మట్టి మిశ్రమం ఎంత తేమగా ఉంది కదా వీలైనంత మనము ఆర్గానిక్గా కంపోస్ట్ అనేది ప్రిపేర్ చేసేస్తూ ఉంటాము ఆగా అంటే ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ గురించి చెప్తున్నాను ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ చేసిన తర్వాత దాని యొక్క వేస్టేజ్ అని ఉంటుంది ఆ వేస్టేజ్ని మీరు ఇలా కంపోస్ట్ రూపంలో ఇచ్చేసేయండి అవి మనకి మన మట్టి మిశ్రమానికి చాలా హెల్దీగా పనిచేస్తాయి అంటే మనకి మొక్క గ్రోత్ అవ్వాలంటే మట్టి మిశ్రమం అనేది చాలా ఆరోగ్యంగా ఉండాలి అంటే చాలా శక్తికరంగా ఉండాలి సో అప్పుడే మనకి మొగ్గ అనేది హెల్దీగా గ్రోత్ అవుతాయి తద్వారా బ్రాంచెస్ వచ్చేసి పువ్వులు రావడం జరుగుతూ ఉండేది మనకి మెయిన్ మట్టి మిశ్రమమే లో పర్సంటేజ్లో ఉండి మొక్క గ్రోతింగ్ రావట్లేదు అంటే దానికి కంపల్సరీ రాంగ్ వచ్చేసి మనం మట్టి మిశ్రంలోనే ఉంటుంది సో మనం మొక్క చూస్తాము చాలామంది మొక్కలు చూస్తున్నారు మొక్కలు హెల్తీగానే ఉంటున్నాయి దానికి మొక్కలు రావట్లేదు అని చూస్తూ ఉంటారు బట్ మీరు అలా చూడకండి మొక్క ఒకటే కాదు ఇంపార్టెంట్ మనకి మట్టి మిశ్రమం మనం వాటికి ఇచ్చే ఫర్టిలైజర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఇంకా మనము ఇవి డిప్స్ కటింగ్ అండ్ మట్టి మిశ్రమం మెయిన్ మనకి ఏ మొక్కకైనా కూడా అది ఇంపార్టెంట్ బట్ ఈ వర్షాకాలంలో ఆ డిప్స్ కటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏ కాలంలోనైనా మల్లె మొక్క గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి స్టార్టింగ్లో చెప్పిన విధంగా ఇలా మల్లె పువ్వులు వచ్చిన తర్వాత మీరు వన్ ఇంచ్ ఇక్కడ కనిపిస్తున్న విధంగా వన్ ఇంచ్ డిప్ కటింగ్ చేసేసేయండి అప్పుడు మీకు మంచి హెల్ప్ఫుల్ అవుతుంది అంటే మిగతా మందారం మొక్కలకి గులాబీ మొక్కలకి వేరేలాగా సో వాటికి వేరేలాగా డిప్స్ కటింగ్ చేస్తారు మల్లె మొక్కలకి వేరేలాగా డిప్స్ కటింగ్ చేస్తారు ఇందులో టోటల్గా ఒక మూర మొత్తం కూడా అంటే మనం ఇక్కడ చూసుకుంటున్నాము ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కటింగ్ అనేది ఉండదు సో అలా కట్ చేయకూడదు అలా మనం కట్ చేసేసాం అనుకోండి ఇక్కడ సైడ్ బ్రాంచ్ వస్తుంది చూసారా కొత్తగా ఇందులో నుంచి మొగ్గలు కూడా రావడం జరుగుతున్నాయి సో అవి అనేది మనం మిస్ అవుతాము సో డిప్స్ కటింగ్ అనేది మల్లె మొక్కకి మాత్రం వేరు గులాబీ మొక్కలకి మందారం మొక్కలకి ఒకటే సో అవి అవి వేరు ఇవి వేరు అలా మీరు డిప్స్ కటింగ్ చేయండి ఇంకా ఫర్టిలైజర్స్ విషయానికి వస్తే మెయిన్ ఈ వర్షాకాలంలో మీరు ఇవ్వవలసిన ఫర్టిలైజర్ వచ్చేసి కాల్షియం ఫర్టిలైజర్ మనకి నైట్రోజన్ అనేది వర్షం నీరు నుంచి లభిస్తుంది సో మనము ఎక్కువ పర్సంటేజ్లో మన ఆర్గానిక్ ఫర్టిలైజర్స్లో నైట్రోజన్ ఎక్కువ మిక్స్ చేయాల్సిన అవసరం లేదు ఆల్మోస్ట్ మనం ఏ ఫర్టిలైజర్ ప్రిపేర్ చేసినా కూడా నైట్రోజన్ ఉంటుంది నైట్రోజన్ అండ్ మిగతా ఇంగ్రీడియంట్స్ అంటే మిగతా పోషక పదార్థాలు అనేవి విటమిన్స్ అనేవి లభించడం జరుగుతూ ఉంటాయి సో మనం నైట్రోజన్ని పక్కన పెడితే కాల్షియం గురించి చెప్పుకున్నట్లయితే కాల్షియం ఫర్టిలైజర్ ఇవ్వండి మెయిన్గా మీరు ఏమంటారు వీక్లీ వన్స్ కానివ్వండి ఫోర్ డేస్కి ఒకసారి కానివ్వండి కాల్షియం ఫర్టిలైజర్ ఇవ్వండి కాల్షియం ఫర్టిలైజర్ అంటే ఎగ్స్ మోస్ట్లీ నేను ఆ చాక్ పీస్ అవన్నీ నేను చెప్పను సున్నం అవన్నీ ఏం చెప్పను ఎందుకంటే నేను అవి యూజ్ చేయను కాబట్టి చెప్పను నేను యూజ్ చేసేది మీకు వీడియోలో చూపించేది మాత్రమే మీతో షేర్ చేస్తాను ఆ ఫర్దర్గా ఏది పడితే అది నేనైతే యూజ్ చేయను అంటే మనకి అవైలబిలిటీ కూడా ఉండాలి ఓకేనా సో ఎక్సెల్స్ని మీరు పౌడర్లా చేసేసి వాటర్లో మిక్స్ చేసేసి ఇవ్వచ్చు సో అది పౌడర్లా మిక్స్ చేసి వాటర్లో ఎంత క్వాంటిటీలో కలిపి ఇవ్వాలి అనేది ప్రీవియస్ వీడియోస్లో నేను షేర్ చేశాను సో మీరు ఆ వీడియో అనేది చెక్ చేయండి మోస్ట్లీ ఆర్గానిక్గా ఫర్టిలైజర్స్ ప్రిపేర్ చేసి ఖర్చు లేకుండా చిన్ని నందనవనంని మీరు తయారు చేయాలి అంటే తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవ్వాలి మీరు ఒక్క వీడియో చూస్తే మీకు అర్థం అవ్వదు అంటే మీకు కొన్ని కొన్ని డౌట్స్ వస్తూ ఉంటాయి సో అంటే ఒక వీడియోలో మొత్తం చెప్పడం కుదరదు కదా కాబట్టి మీరు ఫర్దర్గా మన ఛానల్లో ఉన్న ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ కానివ్వండి పెస్టిసైడ్ ఫర్టిలైజర్స్ కానివ్వండి గురించి మీరు వీడియోస్ చూసుకున్నట్లయితే గార్డెనింగ్కి రిలేటెడ్ మీకు ఎటువంటి డౌట్స్ అనేవి రావు అంటే ప్రతి వీడియో మీరు క్లియర్గా ఫాలో అయినట్లయితే ఓకేనా సో మనం కాల్షియం ఫర్టిలైజర్ గురించి మాట్లాడుతున్నాం కదా సో అది మీరు వీడియో చూడొచ్చు అండ్ నేను ఇప్పుడు చెప్తున్నాను కదా ఇలా ఎగ్స్షెల్స్ని పౌడర్లా చేసేసి వాటర్లో మిక్స్ చేసేసి డైరెక్ట్గా మన మొక్కకి ఇచ్చేయచ్చు మల్లె మొక్కకి ఎక్స్పెషల్లీ అండ్ మిగతా మొక్కలకి కూడా ఇవ్వచ్చు ఎక్స్పెషల్లీ నేను వర్షాకాలంలో మల్లె మొక్కలు అంటే మల్లె పువ్వులు ఎక్కువ చేసేసుకోవాలి గ్రోతింగ్ అనే వాళ్ళ కోసం చెప్తున్నాను అండ్ సెకండ్ వచ్చేసి మనకి కాఫీ ఫర్టిలైజర్ సో కాఫీ ఫర్టిలైజర్ని మనం మన మల్లె మొక్కకి ఇవ్వచ్చు మోస్ట్లీ మనకి కాఫీ ఫర్టిలైజర్ అనేది దేనికి యూజ్ అవుతుందంటే పువ్వులు మల్లె పువ్వులు అనే కాదు మిగతా గులాబీలు మందారం పువ్వులు అనేవి పెద్ద సైజులో గుత్తులు గుత్తులుగా రావాలంటే మనకి కాఫీ ఫర్టిలైజర్ అనేది చాలా మంచిగా హెల్ప్ఫుల్ అవుతుంది సో మీరు ఒక టూ రూపీస్ చాలు మీరు ఫైవ్ రూపీస్ కూడా తీసుకునే అవసరం లేదు ఎందుకంటే నేను టూ రూపీస్ అని చెప్తున్నాను నేను ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ మల్లె మొక్కకి టూ రూపీస్ కాఫీ పౌడర్ అనేది మంచిగా సరిపోయింది సో ఆ టూ రూపీస్ కాఫీ పౌడర్ని మీరు ఒక చిన్న గ్లాస్లో నేను గ్లాసెస్ అండ్ బౌల్స్ అనేవి చూపిస్తూ ఉంటాను సో అలాంటి క్వాంటిటీలో మీరు దాన్ని వాటర్లో మిక్స్ చేసేసి ఒక టూ అవర్స్ ఫర్మెంటేట్ పెట్టచ్చు లేకపోతే ఫర్మెంట్ లేకపోయినా కూడా డైరెక్ట్గా ఇవ్వచ్చు అట్లీస్ట్ మీకు టైం ఉన్నట్లయితే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయినా కూడా ఫంటేట్కి పెట్టండి టైం లేదు అనుకున్నా కూడా ఇచ్చేయచ్చు నో ప్రాబ్లం దానివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు సో అది మనం మట్టి మిశ్రమం లోపలికి వెళ్ళి మన మొక్క అనేది వేర్లు అనేవి మట్టి మిశ్రమం లోపల ఉంటాయి కదా సో అవన్నీ కూడా గట్టిపడి వాటికి పోషణ అనేది అందిస్తూ ఉండిద్ది తద్వారా మనకి మళ్ళీ పువ్వులు అనేవి ఎక్కువ గ్రోతింగ్ అనేది ఉంటుంది ఇలాగా ఓకేనా ఇక్కడంతా కూడా ఈ వర్షాకాలంలో మనకి బ్రాంచెస్ అనేవి కొత్తగా వచ్చినవి కొత్తగా మళ్ళీ మొగ్గలు వచ్చినవి మళ్ళీ పువ్వులు వచ్చినవి సో ఈ వర్షాకాలంలో తప్పకుండా మీరు ఫోర్ డేస్కి ఒకసారి వీక్లీ వన్స్ కానివ్వండి అట్లీస్ట్ త్రీ డేస్కి ఒకసారి అయినా కానివ్వండి అంటే వర్షాలు తక్కువ ఉన్నప్పుడు ఓకేనా అంటే వర్షం పడిన రోజు మాత్రం మీరు ఫర్టిలైజర్ ఇవ్వాల్సిన అవసరం లేదు వర్షం పడని రోజు గురించి నేను చెప్తున్నాను సో అలా మీరు ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉండండి ఇలాగే అందంగా మీకు మల్లె పువ్వులు అనేవి రావడం జరుగుతూ ఉంటాయి ది బెస్ట్ ఫర్టిలైజర్స్ మన మల్లె మొక్కకి ఈ వర్షాకాలంలో తప్పకుండా ఇవ్వండి సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఇంకా గార్డెనింగ్కి రిలేటెడ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి సో వీడియో చూస్తున్నప్పుడు లైక్ చేయండి అబ్బా లైక్ చేయట్లేదు వీడియో కూడా చూస్తున్నారు కాబట్టి కొంచెం లైక్ చేయండి లైక్ చేస్తే ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ లేని వాళ్ళకి ఇన్ఫర్మేషన్గా వెళ్తుంది ఈ వీడియో అనేది సో సపోర్ట్ చేస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ కలుద్దాం